రాజశేఖర్ రెడ్డి గారిని, ఆయన కుటుంబాన్ని అమితముగా ప్రేమించి అక్కున చేర్చుకున్న ప్రతి హృదయానికి నేను చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా. రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయాక ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రాసిన ఈ పుస్తకమే నాలో నాతో వైఎస్ఆర్. ఆయన మాట, ఆయన సంతకం ఎన్నో జీవితాలు నిలబెట్టింది. ఎందుకంటే ఆయన చెప్పేవారు, రాజశేఖర్ రెడ్డి గారు నా జీవితం ఒక తెరిచిన పుస్తకం అని చెప్పేవారు. నా ప్రతి ప్రస్థానంలో కూడా జన జీవనంతో నా జీవితం ముడిపడి ఉంది అని చెప్పేవారు. ఆయన జీవితం, ఆయన మాట, ఆయన సంతకం ఎన్నో జీవితాలు నిలబెట్టింది. ఈ బుక్లో చెప్పాలంటే, ఈ బుక్లో నాకు తెలిసిన వైఎస్ఆర్, నేను ప్రేమించిన వైఎస్ఆర్, అందులో మరి నేను, నా కుటుంబం, ఆయనతో, ఆయనకుతో ఉన్న ప్రజలతో ఉన్న బంధం, ఈ మూడు కూడా ముడిపడి ఉన్నాయి ఈ బుక్లో. ఆయన చెప్పినట్టుగా మరి ఆయన జీవితం ఒక సందేశంగా, వైఎస్ఆర్ జీవితం ఓ సందేశం. ఎందుకంటే ఆయన ప్రతి అడుగు ఒక ఆలోచన, ఆయనతో ఉన్న అనుబంధం, ప్రతి అనుభవం ఒక చెరగని బంధం. నాకే కాదు, అందరికీ కూడా, చాలా చాలా మందికి కూడా ఆయన సహచర్యం ఒక మార్గదర్శకం, ఆయన పిలుపు ఓ భరోసా, ఆయన మాట విశ్వసనీయతకే మారిపోయారు. వైఎస్ఆర్ మాట అంటే మరి అది విశ్వసనీయతకే మారిపోయారు. వైఎస్ఆర్ చెరగని చిరునవ్వు స్వచ్ఛతకు ఓ చిరునామా. వైఎస్ఆర్ నాయకత్వం, దార్శనికత, విలువలు మన జీవితాలను నడిపిస్తాయి. వైఎస్ఆర్ స్థైర్యము, దక్షత, మరి అవి ఈరోజు ఎనలేనివి, సాటి లేనివి అని కూడా చెప్తా. అందుకే ఆయన అందరిలోనూ యుగ యుగాలుగా నిలిచి ఉంటాడని నేను అనుకుంటున్నా. రాజశేఖర రెడ్డి గారిని నేను, నా పిల్లలు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చాలా చాలా నేర్చుకున్నాం. అలాగే ఈరోజు కూడా నా పిల్లలు, మరి కొడుకు కానీ, కోడలు కానీ, కూతురు కానీ, అల్లుడు కానీ, ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితిలో మా నాన్న ఏం చేసేవారు, మామయ్య ఏం చేసేవారు అని ఆలోచించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈరోజు అదేవిధంగా, అలాగే మీకు ఏ విధమైన సందేహం వచ్చినా, సంశయం వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా మీలో బాధ తుడిచివేస్తున్నప్పుడు ఒకసారి ఈ బుక్కు చదవమని మిమ్మల్ని అడుగుతున్నా. తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఈ బుక్లో. అలాంటి జీవితం ఆయన జీవితం. ఈరోజు ఒకటి నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఈ బుక్ అందరికీ నేను ఇవ్వాలని అనుకుంటున్నా, నా పిల్లలకే కాదు అందరికీ కూడా ఇవ్వాలనుకుంటున్నా. 47 సంవత్సరాలుగా మరి ఈరోజు వైఎస్ఆర్ తోటి, వైఎస్ఆర్ కుటుంబంతో పెనవేసుకున్న అనుబంధం ఉన్న మీకు, రాజశేఖర రెడ్డి గారిని అమితముగా ప్రేమించే ఈ యొక్క మరి ఈ యొక్క జగవంత కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ బుక్ నేను అందిస్తున్నా. సహృదయంతో మీరందరూ చదవాలని కోరుకుంటా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ఆర్ నాకు ఒక స్ఫూర్తి, ఆయన మాటలే ఒక స్ఫూర్తి, అలాగే ఆయన మాటలు కూడా మీకందరికి కూడా స్ఫూర్తి నింపుతాయని నమ్ముతున్నా నేను. రాజశేఖర రెడ్డి గారు నా వాడే కాదు, అందరి వాడని కూడా నేను గర్వంగా చెప్తున్నా నేను ఇవాళ. ఈ అనుబంధం కలకాలం నిలవాలని కోరుకుంటూ ఈ మీరందరూ కూడా మీ ప్రార్థనలలో, మీ ప్రేమలో, మీ యొక్క ఆశీర్వాదాలు నా బిడ్డలకు సదాకాలం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. భారతదేశ ప్రభుత్వంలో ఈ కుటుంబం పడిన కష్టాలు, ఈ బిడ్డలు పడిన కష్టాలు ఎవరూ పడలేదు. మరి వాళ్ళకు ఈరోజు సగౌరవంగా ఇంత మెజారిటీతో దేవుడు మీరు ఆ బిడ్డని గెలిపించారంటే మరి దాని వెనుక ఆయన కష్టం, ఆయన బాధ, ఆయన అవమానం, ఆయన ధైర్యం, ఆయన పట్టుదల, ఆయన మాట తప్పనిదనం అన్నీ ఉన్నాయని కూడా మీకందరికీ కూడా తెలిసిందే. మరి చెప్తా ఉన్నా, రెండు వేల
మొదటి ప్లీనరీలో ఒక మాట చెప్పాను, నా బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటున్నా, మీరే నడిపించుకోండి అని చెప్పి అప్పచెప్పాను మీకు. ఆ బిడ్డను మీరు చాలా గొప్పగా మీ ప్రేమతో అభిమానంతో ఆప్యాయతతో ఆ బిడ్డను మీరు కట్టిపడేసి ఆ బిడ్డను మీరు గొప్పగా నడిపించుకున్నారు. ఆ కృతజ్ఞత నా అణు అణువులో ఉంది కానీ కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. ఈరోజు ఒక మాట చెప్తున్నా, ఆ రోజు ఒక మాట చెప్పాను, ఈరోజు ఒక మాట చెప్తున్నా. రాష్ట్రంలో ప్రతి పేద తండ్రి, పేద తండ్రి అయినా పేద తల్లైనా మీ బిడ్డల భవిష్యత్తును జగన్ బాబు చేతిలో పెట్టండి, ఉజ్వలంగా మీ బిడ్డల భవిష్యత్తు ఉంటుందని కూడా మీకు మాట ఇస్తున్నానని కూడా చెప్తున్నా. తరాలను మార్చే, మరి తలరాతను మార్చే విద్యా విధానాన్ని కొత్తగా తీసుకొచ్చాడని కూడా మీకు చెప్తున్నా. అంతేకాకుండా మరి రైతులకు ఆసరాగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని కూడా మీకు సరిగ్గా రైతులకు చెప్తున్నా. మరి అక్క చెల్లెమ్మలకు ఆర్థిక, సామాజిక, వైద్య, విద్య అన్ని విద్యాలయాల్లో కూడా మరి సామాజికంగా వాళ్ళు ఎదిగే పరిస్థితి, వాళ్ళ నాయన ఏదైతే కోరుకున్నాడో మహిళలు లక్షాధికారులుగా నిలబెడతానని ఆ మాట మీకు అందరికీ కూడా నెరవేరుస్తాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈరోజు ఆ బిడ్డ మీ మనవడిగా, మీ కొడుకుగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా తన హృదయం తెరిచి మరి మీ కుటుంబ సభ్యుల్లాగా ఆయన మేము ఆచరణలో పెడుతున్నాడని కూడా చెప్తున్నా. ఎందుకంటే జగన్ బాబు మరి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా చేసి పరిపాలించాలనేదే తన ఇష్టం. మొట్టమొదటి సంక్షేమం అంటే అభివృద్ధి జరిగినా సంక్షేమం లేకపోతే కష్టం, కాబట్టి ముందు సంక్షేమంగా తను తీసుకున్న దాన్ని బట్టి చెప్తున్నా. ఐదు వ్యవస్థలు మనిషికి సక్రమంగా ఉన్నప్పుడు ఆ మనిషి సంతోషం, సంక్షేమం ఉంటుంది. ఆదాయ భద్రత, ఆహార భద్రత, ఆవాస భద్రత, వైద్య, విద్యం, ఈ ఐదు అంశాల్లోనూ తను చాలా ప్రతి ఇంటికి అందించడంలో మరి తన చాలా ఏదైతే సాచురేషన్ అనే విధానంలో నడిపినట్టుగా అందరికీ అందేటట్టుగా చేస్తా ఉన్నాడు. ఈరోజు విద్య అయితే మరి మోడల్ స్కూల్స్ అయితేనేమి, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయితేనేమి, ఈరోజు జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం అయితేనేమి, మెడికల్ కాలేజీలు అయితేనేమి, విలేజ్ క్లినిక్లు అయితేనేమి, మొన్న కరోనా టైంలో చూపించిన తను చూపించిన మరి ఆ తోడు ఆసరా అయితేనేమి, ఇవన్నీ కూడా ఈరోజు తను విత్తనం వేశాడు. విత్తనం ఏ విధంగా చెట్టు అవడానికి టైం పడుతుందో అలాగా ఆ రోజు తనను తన ప్రభుత్వాన్ని మరి ఆంధ్రప్రదేశ్ను తల ఎత్తుకునేలాగా నిలబెడుతుందని కూడా మీకందరికీ కూడా చెప్తున్నా. అభివృద్ధి ఎక్కడ జరుగుతా ఉందన్న ప్రతిపక్షాలకు ఒక మాట చెప్తా ఉన్నా నేను, ప్రజల జీవన శైలిని పెంచడమే అభివృద్ధి మొట్టమొదటిగా. రెండవదిగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మరి ఆ ప్రభుత్వాలు ఏం చేశాయి ప్రజలకని ఒక మాట నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఏం చేశాయంటే ఏ ప్రాజెక్టు తీసుకొచ్చారు, ఏ ఇండస్ట్రీ తీసుకొచ్చారు, ఏ విధంగా ప్రజలను ముందుకు నడిపించారు, ఏ విధంగా చేశారు. ఎగ్జాంపుల్ దుర్గా టెంపుల్ దగ్గర ఫ్లైఓవర్ ఆయనకు 5 సంవత్సరాలు పూర్తి చేయలేకపోయాడు, జగన్ బాబు వచ్చి పూర్తి చేశాడు. రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో 14 ఫ్లైఓవర్లు కట్టారు. మరి పీవీ హైవే రోడ్డు అయితేనేమి, ఎయిర్పోర్ట్ అయితేనేమి, అవన్నీ కూడా దగ్గర 1 ఇయర్ లోపలనే కట్టడం జరిగిందని కూడా చెప్తా ఉన్నా. అది